హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ మ్యాజిక్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని మీతో షేర్ చేస్తాను. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చండి అండ్ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాను. ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రఫ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో శనగ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో పేస్ట్ రెడీ అయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేశానండి. తర్వాత ఇందులో 2 యాలకులు, 4 లవంగాలు అండ్ ఇంకా చిన్న దాల్చిన చెక్కని యాడ్ చేసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ ఆనియన్ ఇంకా చిల్లీ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా పసుపు, ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. నేను కారం కొంచెం తక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కదా. సో కారం కొంచెం తగ్గించుకుని వేసుకోండి. తర్వాత నేను ఇందులో కాచి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీకి గ్రేవీ బేస్ ఇదే, పాలతో చేసే గ్రేవీ అన్నమాట. పాలు ఇంకా ఆనియన్ పేస్ట్తో చేసే గ్రేవీ. మీ ఇష్టాన్ని బట్టి దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. థిక్ కావాలంటే థిక్గా చేసుకోవచ్చు, కొంచెం పంచిగా కావాలంటే పంచిగా అయినా చేయవచ్చు. అండ్ తర్వాత నేను కొంచెం గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం పైకి సెపరేట్ అవుతున్నప్పుడు ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఈ ఎగ్స్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవడం వలన ఎగ్లోకి మసాలా వెళ్తుంది. ఇది బిర్యానీ, రోటీ, పుల్కా, చపాతి ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇంకా చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు దీన్ని. అండ్ తర్వాత ఫైనల్గా నేను కొంచెం కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దీనిని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.